الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها النبي انا ارسلناك شاهدا ومبشرا ومنذرا صدق الله العظيم صلى الله عليه وسلم సమస్త సర్వలోక దృష్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పూర్వం గతించిన ప్రవక్తలందరిపై ఆయన అనుయాయులపై ఆయన అనుకున్న సమాజంపై ఎల్లడ ప్రార్థించాం. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఇస్లాం వంటి అద్వితీయ వ్యవస్థను మనకు అనుగ్రహించి మహా గొప్ప మేలు చేశాడు. ఇస్లాంలో గల న్యాయశీలత గాని ఇస్లాం మనకు కనిపించే సహిష్ణుత భావం కానీ ప్రపంచపు ఏ ఇతర మత ధర్మాల్లోనూ మనకు కనిపించడం అసాధ్యం. న్యాయానికి ధర్మానికి సోదర భావానికి సమిష్ఠుత భావానికి ఇస్లాం ధర్మం ఇచ్చినంత ప్రాధాన్యం ప్రాముఖ్యత ప్రపంచము మరే ఇతర మత ధర్మం ఇవ్వలేదన్నది నిర్వాదం. దైవచిత్తమైతే ఇన్షాల్లా ఇస్లాం లో గల ఈ రెండు ప్రత్యేకమైనటువంటి గుణాలను న్యాయశీలత సహిష్ణుత భావాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సన్మానశోధం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వతఆలా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి యా అయ్యా నబీ ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నా అర్సల్నాక షాహిదన్ వముబశ్శిరన్ వనదీరా నేను నిన్ను సమస్త లోక వాసుల పట్ల సాక్షిగాను శుభవార్త ఇచ్చే వాణిగాను భయపెట్టే వాణిగాను చేసి ప్రవహింపజేశాం. అభిమాన చోదం ద్వారా ఈ ఆయన్ని ఒకసారి గమనించండి. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వతఆలా మూడు ప్రత్యేకమైనటువంటి ప్రవక్తల వారి యొక్క లక్షణాన్ని పేర్కొన్నారు. అందులో ప్రథమమైనది ఆయన శాంతి, ఆయన సాక్షి. అల్లాహ్ సుబ్హానహు వతఆలా సమస్త మానవాళి వైపునకు
మరోవైపు సహిష్ణు
ఆరాధ్యులుగా చేసి కొడుతున్నారో వారిని మీరు తూలనాడకండి. ఎందుకంటే దేశభావంతో అజ్ఞానంతో వారు స్వయంగా శత్రుదేవుడైన అల్లాహ్ని దూషించడానికి కారణమవుతున్నారు. భావాన్ని ఒకవైపు ప్రజలని అల్లాహ్ వైపునకు ఆహ్వానించండి, ఇదే న్యాయబద్ధమైన బాధ్యత అని తెలియజేయడంతో పాటు మరోవైపు అల్లాహ్ సుబ్హానహు ఏమంటున్నా అంటే, ఎవరైతే అల్లాహ్ను వదలాడి ఇతరులను ఆరాధనగా చేసుకుని కొలుస్తున్నారో వారిని తూలనాడకండి. అల్లాహ్ సుబ్హానహు ఇదే సైతుల భావాన్ని తెలియజేస్తూ ఒకవేళ అల్లాహ్ కలుసుకున్నట్లయితే భూ ప్రపంచంలో ఉన్న సమస్త మానవులు విశ్వసించేవారు విశ్వాసులుగా మారిపోయేవారు. ప్రజలు విశ్వసించడంలో వరకు నువ్వు వారిని అసహించుకుంటావా? ఇక్కడ గొప్ప పండితుగా భావాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రబోధిస్తున్నారు. అసలు నిర్మాణం సత్యాన్ని పాటిస్తున్నాం, ధర్మ మార్గాన్ని జీవిస్తున్నాం. అంత మాత్రాన ఎవరైతే అసత్య మార్గాన్ని నడుస్తున్నారో, ఎవరైతే అధర్మానికి కట్టుబడి జీవిస్తున్నారో వారిని ద్వేషించాలని ఇస్లాం ప్రబోధించడం లేదు. అయితే బాధ్యతగా ఇస్లాం మన మీద మోసేస విషయం ఏంటంటే, ఏ సత్యాన్నైతే మనం అనుసరిస్తున్నామో, ఏ ధర్మాన్నైతే మనం అనుసరిస్తున్నామో, ఆ ధర్మాన్ని ఆ సత్యాన్ని న్యాయబద్ధమైన రీతిలో సంస్కృత భావంతో ఇప్పటి వరకు చేరవేయాలని అజ్ఞాన సోదర ద్వారా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు తన జాతి గారిని చాలా కాలం వరకు దేవుని మార్గం వైపు ఆహ్వానించారు. అయితే జాతి ఆయనను విశ్వసించలేదు, ఆయన మార్గం గడచేయడం పెట్టింది. అల్లాహ్ను విశ్వసించడానికి అసలు నేరాలు చివరికి నిరాశకు గురై అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ జాతిని శిక్షించబోతున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఆ ఊరిని ఆ ఊరి పదల్ని ప్రసిద్ధించారు. అయితే అల్లాహ్ ఆదేశం అందకుండానే, అల్లాహ్ ఆజ్ఞ కాకుండానే ఆయన ఆ ఊరిని వదిలి వెళ్ళారు. కనుక వారి యొక్క అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తను శిక్షించారు, పరీక్షను గురి చేశారు. అయితే తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ఆ ఊరిని వదిలి వెళ్లిన తర్వాత ఆ ఊరిని ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వదిలి వెళ్ళడం అనేది ఆ ఊరిని వారికి తెలియపడింది. ఆలోచించారు, సత్యాన్ని స్వీకరించారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ జాతి మొత్తం అల్లాహ్ సుబ్హానహు వతాలా క్షమించేశాడు. నన్ను మనకు తెలియజేస్తున్న ఎంతటి కుటుంబ ఎంతటి కరుణ విషయాన్ని ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. మనలో న్యాయగుణంతో పాటు సహిష్ణుత భావం కూడా ఉంటుంది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం తీసుకున్నట్లయితే సహాబాలు మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు, అయ్యుల్ అజ్ఞాని ఆపర్ణల్లాహ్, మత ధర్మాల్లో ఏ మత ధర్మ అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఎక్కువ ఇష్టమైనది అన్న విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆడ అల్ హనీఫియతు సున్నత్. మత ధర్మం అంటే మొత్తం ధర్మం అని అర్థం కాదు, గుణాన్ని కూడా అది అతని మతని మత ధర్మం అంటే అది అతని గుణం అని అర్థం. కనుక ఇక్కడ ఇస్లాంలో
అనేక మంచి లక్షణాలున్నాయి, అనేక మంచి గుణాలు ఉన్నాయి. ఇస్లాం అనేక మంచి గుణాలని మంచి లక్షణాలని ప్రకటిస్తుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఈ మంచి లక్షణాల్లో మంచి గుణాల్లో అత్యంత ప్రీతికరమైన మంచి లక్షణం ఏది అని సహాబాలు అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం అది సమీపీయంటే అంకిత భావం మరియు పరిశుద్ధాభావం. అంకిత భావం మరియు సంస్కృతాభావం నిజంగా ఇస్లాం ధర్మం అంకిత భావానికి మరి సంస్కృత భావానికి వచ్చింది. మన జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఒకసారి ప్రవక్త మొహమ్మద్ అలీ వసల్లం జహన్ నమాజ్ అనంతరం కూర్చొని కాసేపు నవ్వుతూ కాసేపు శ్రద్ధలు చేస్తూ కాసేపు అల్లాహ్ యొక్క నామాన్ని కీర్తిస్తూ అలానే అక్కడే కూర్చుండిపోయారు. తర్వాత అసర్ నమాజ్ అయింది. అసర్ నమాజ్ తర్వాత కూడా అదే రీతి నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క నామాన్ని స్మరిస్తూ అలాగే కాసేపు శ్రద్ధలు చేసుకుంటూ ప్రవక్త మొహమ్మద్ సమయం జరుగుతున్నారు. మదరుపు నమాజ్ అయింది. మదరుపు నమాజ్ తర్వాత ఇస్లా నమాజ్ అంటే జహర్ నమాజ్ నుండి మొహమ్మద్ ఇషా నమాజ్ వరకు మస్జిద్లోనే ఉండిపోయారు. ఇస్లా నమాజ్ అనంతరం ప్రవక్త మొహమ్మద్ ఐటీ వారికి వెళ్ళారు. ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దినచర్య కాదు. 24 గంటలు మస్జిద్లోనే కూర్చొని ఉండడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దినచర్య కాదు. కనుక భిన్నంగా ఈ కార్యం జరిగింది. భిన్నంగా ఈ రోజు మీరు ప్రవర్తించారు. దీనికి కారణం ఏంటంటే ప్రవక్తలు వచ్చడం ప్రతి మైదానంలో జరిగే సంఘటన గుర్తు చేశారు. అదేమిటంటే స్వాగత నిమిత్తం ప్రజలు ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త ముసా అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త ఇసా అలైహిస్సలాం వారికి వెళతారు, చివరికి వారందరూ మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త వ్యవహారం తెలియజేసిన మాట ఏమిటంటే ఈ సిఫారసు చేసే అర్హత నాకన్నా ఎక్కువగా నూహ్ అలైహిస్సలాం ఆదమ్ అలైహిస్సలాం అంటే నూహ్ అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత ఇబ్రాహీం అలైహిస్సలాం ఉంది, ఇబ్రాహీం అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత మూసా అలైహిస్సలాం వారికి ఉంది, మూసా అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత ఈసా అలైహిస్సలాం గారికి ఉంది. అంటే ఈసా అలైహిస్సలాం దీనికి అసలైన అర్హులు మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆడవద్దు వెళ్ళని ఆయన సిఫారసు చేస్తారు. ప్రవక్తల మధ్య ఎటువంటి సహిష్ణుతా భావం ఉంది? ఏ ప్రవక్త నేను గొప్ప అని అక్కడ చెప్పుకోవడం లేదు. కనుక ప్రవక్త మంత్రి సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద అదో రావడం తర్వాత సిఫారసు చేయడం ఇవన్నీ జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు పొంది అనేక మంది పాపిస్తూ విశ్వాసమైన పాపిస్తూ భాగం ముక్తి పొంది స్వర్గానికి వెళ్తారు. అలాగే ప్రవక్తలకు సైతం సిఫారసు చేసే అనుమతి ఇవ్వబడుతుంది. కొంత ప్రవక్తలు సైతం కొందరి విషయంలో సిఫారసు చేస్తారు, దారుతలతో పాటు కొందరి స్వర్గానికి తీసుకెళ్తారు. అందరి సిఫారసులు అయిపోయిన తర్వాత కొంత సిఫారసులు అంటారు, అందరిలో గల యొక్క దయాదాక్షిణ్యాలు, అందరిలో గల కరుణా కటాక్షాలు అనేవి ఈరోజు పూర్తి అయిపోయాయి. మేము అనంత కరుణాలయాన్ని అపార దయాభావాలయాన్ని కనుక ఏ వ్యక్తి అయితే నాతో పాటు ఇతరుల్ని సాటి కల్పించి జీవితాంతం పూజించలేదో, శక్తి పాడలేదో అటువంటి ప్రతి వ్యక్తిని నరకం నుండి మీరు ముఖ్యం ప్రసాదించి సంఘంలో ప్రవేశించగలిగింది. అలా అందరూ స్వర్గానికి వెళ్లిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తాడు, ఇక్కడ ఎవరైనా మిగిలి ఉన్నారా అంటే మరి ఇద్దరు మిగిలి ఉన్నారు. అప్పుడు ఆ ఇద్దరులను ఒక వ్యక్తి అసాధ్యమన్నప్పుడు ఆ ప్రశ్నించారు. జీవితం సంగతి అంటే ఆ వ్యక్తి అసాధ్యమన్నప్పుడు విన్నవించుకున్నారు, అల్లా నేను నా జీవితంలో ఎప్పుడు ఏ మంచి కార్యం చేసింది నాకు గుర్తులేదు, అయితే కొంత ఉసారి ఉన్నారా ఇంటికి వస్తారా ఉదయం విషయంలో నేను ప్రజలతో సంక్షిప్త భావంతో వ్యవహరించేవాడిని, అన్ని కూడా వైఖరిని అవలంబించేవాడిని,
వారికి కాస్త వెసులుబాటును కలిగించేవాడిని, ధర కాస్త తగ్గించి అమ్మేవాడిని, అంటే ప్రజలకు నేను సౌలభ్యాన్ని కలుగజేసేవాడిని, సౌలభ్యాన్ని కలుగజేసేవాడిని అని ఆ రాసుడు విన్నవించుకుంటే అల్లా సుబ్హానహు వతాలా అన్నాడు, అస్మిహం యాదవి భావంతో మన్ని కూడా వైద్యంతోనైతే వ్యవహరించారో అదే విధంగా అతనితో కూడా మీరు వ్యవహరించండి, అతని పట్టానికి తీసుకెళ్ళండి. ఆ వ్యక్తి గురించి తెలియజేసిన ఒక పదల్లో వారన్నారు, అంచనాది సమాహతి, ఒక వ్యక్తి కేవలం అతనిలో గల కలిసిగా భావం పట్ల, అతనిలో గల మన్ని కూడా వైఖరి పట్ల వల్ల అతను స్వర్గానికి అనువుడయ్యారు. మనలో గల మనిషిలో గల ఈ సంస్కృతాభావం అనేది, ఈ మన్నికల వైఖరి అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో, ఎంత గొప్ప యొక్క హోదాను గ్రహిస్తుందో ఆలోచించాల్సింది. ఇక మహాప్రభుత్వ జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఒప్పందం సందర్భంలో మమ్మకాలు ప్రవేశించిన పట్టుకుంటాం, మీరు దయ ప్రవక్త అన్న విషయం మేము నమ్మడం లేదు అంటే మిమ్మల్ని ఆశించాం, కొంత రసూలు కానాలని మేము ఒప్పుకోం. ఎక్కడైతే నువ్వు రసూలుల్లాహ్ని రాసి ఉన్నావో దాన్ని కొట్టేసి మహమ్మద్ ఇబ్న అబ్దుల్లాహ్ని రాయ్. అయితే ఒక కలీ వచ్చిన గారు ఉన్నానంటే నేను దాన్ని తెలిపివేయను, ఆ కారణం నేను చెయ్యలేను. నిస్సందేహంగా నేను అబ్దుల్లా కుమారుని, నిస్సందేహంగా నేను అల్లాహ్ ప్రవక్తని. ఆ తర్వాత స్వయంగా ఒక మమ్మల్ని ఎక్కడో చూపించాలని తన మస్తాలతో రసూలుల్లా అన్న పదాన్ని తెలిపి లోకం పాటించాను. చిన్న ఆలోచించండి, సహిష్ణుత భావం ఏ స్థాయిలో మహాపక్షుల సినిమాలో ఉంది. అలాగే తనను రోజు భాగవతో ఒక యూని వారు చూడబారిన పని ఉన్నాడని తెలిసి మహాపక్ష మమ్మల్ని వెళ్ళి ఆ వారిని పరామర్శించాడు. సహిష్ణుతకు సంబంధించిన అంశం, ఒక వ్యక్తి రోజు ముగిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇష్టపడాలని చేస్తున్నాడు, ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాల ప్రభుత్వ మమ్మకంగా ఇష్టపడడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ప్రభుత్వం సహిష్ణుత భావంతో వ్యవహరించి మన్నించిన వైద్యులు అక్కడ కనబడి ప్రభుత్వం అతని బాలుని, అతని కుమారుణ్ణి పరామర్శించే నిమిత్తానికి వెళ్ళాడు. కేవలం పరామర్శించి వచ్చేసా లేదు, అక్కడ న్యాయానికి సంబంధించిన విషయాన్ని కూడా ఆయన అమలు పరిచారు. అదేమిటి చూడు నాయన, స్వర్గలోక సృష్టి కట్ట అన్నాం ఒకే ఆయన విశ్వసించు, ఇది చివరి గడియలో ఉన్నాం. ఆ అన్నాను కూడా నేను విశ్వసించినట్లయితే అన్నా నీ పాపాలను మన్నించి నీకు సత్యం ప్రసాదిస్తాడని ఉపదేశించారు. ఏక సమయంలో సహిష్ణుతాభావాన్ని, ఏక సమయంలో న్యాయాన్ని మంచిని మహాభక్త మమ్మల్ని ఉదాహరణను ప్రదర్శించారు. అలాగే మనం ఆలోచించినట్లయితే ఒక ముసలాయుడు ప్రాపర్ ఒకటి సహకరించారు, సహకరించడం అనేది నిజంగా మనం చూసినట్టే న్యాయం అనిపిస్తుంది. బాధితురాలు కష్టంలో ఉన్న వ్యక్తిని సహకరించడం మనకు న్యాయం అనిపిస్తుంది. కనుక న్యాయాన్ని ప్రవర్తనవుతుంది సాధించారు. ఆ యొక్క ముసలాయుడు యొక్క బరువును పోగొట్టడం మోసగించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే భారత ప్రభుత్వం ఆ ముసలాయుడు ప్రవర్తనమ్మకుడు ఎలా వర్ణించడం దండవోపులు తిరుగుతున్న సహిష్ణుతాభావంతో ఆవిడ ఆవిడ గంగానికి చేర్చాలి కాని ఎక్కడ ప్రవర్తన తెలియాలి కాదు ఇవ్వలేదు. చేరుకున్న తర్వాత ప్రభుత్వంలో ఉన్న సహజ భావ సహిష్ణుత భావానికి ముగ్గులై ఆ ముసలాయుడానికి ఎవరు నాయన నువ్వు ఏ పల్లీలో విడ్డైనా ఇంత అనుకూలంగా ప్రవర్తన కలిగి ఉన్నావంటే ఏ మొహమ్మద్ రైతులో దారి పడుకున్నా వంద రైతులు తెలుగు వచ్చాయో ఆ మొహమ్మద్ నేనే అంటే ప్రజలే పోయింది. అని ప్రశ్నించే గర్వాలను అక్కడ పనిచేసింది, ఎవరు బలవంత పెట్టారు, ఎవరు ఒత్తిడి చేశారు, సహిష్ణుత భావమే
అతని స్వభావం చెప్పింది. ముఖ్యంగా ఇస్లాం ప్రపంచంలో ఈ స్థాయిలో వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇస్లాం ఒక ఈ న్యాయబద్ధమైన వ్యవస్థ, ఇస్లాం ఒక చరిత్రక భావమే అన్నట్ విషయం పరిమాణ కూలం ద్వారా తర్వాత విషయానికి వచ్చినట్లయితే సహాబాల విషయం జీవితాలను మనం తీసుకున్నట్లయితే హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు ఒక సంఘటన జరిగింది. ఆయనకు సంబంధించిన కవచ విషయంలో వివాదం అనేది అక్కడ తలెత్తింది. అంటే కాదు యూదుల పక్షంలో అక్కడ చీలిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే సాక్ష్యం ఎవరి దగ్గర లేదు, హజరత్ అలీ రజియల్లాహు గారి దగ్గర లేదు. అంటే ఇది నాయి అయితే తనకు అన్యాయం జరిగిందని తెలిసి కూడా కాజీ తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పును చేసా వహించి వెళ్ళిపోతుంటే ఆయనలో ఉన్న పరిస్థితుల భావాన్ని చూసి ముగ్గురు ఆ యూదు ఇస్లాం స్వీకరించారు. అలాగే ఉమర్ జన్ గారి కాలంలో ఉమర్ గారి దైవమైనప్పుడు ఎప్పుడైతే ఆయన బయట మద్దతు ప్రవేశించారో అక్కడ ఉమర్ జన్ గారు ప్రదర్శించిన పరిస్థితుల భావాన్ని నేటికి కూడా చరిత్రకారులు మర్చిపోలేకపోతున్నారు. అయితే ఎవరైతే కరుణ పేరుతో ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే సంస్కృత భావన తన మత గర్భమని చెప్పుకుంటున్నారో, దాని మానవ చరిత్రలో సృష్టించిన మానవం ఎటువంటిది అంటే అదే బయట మంత్రి వారు కైవసం చేసుకున్న తర్వాత సూచనల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకే రోజులో 70,000 మంది ముస్లింల వారు పొట్టం తెచ్చుకున్నారు. మొత్తం బలాస్మీరా అనేది ముస్లింల రక్తంతో నిలబడి అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ సలాహుద్దీన్ అయ్యూబి ఎప్పుడైతే మళ్లీ తిరిగి బైబిల్ మద్దతుని కైవసం చేస్తున్నారో అదే విధంగా దేశమే ఆయన ప్రదర్శించారా? సహిష్ణుత భావాన్ని ప్రదర్శించారు. వారికి కావాల్సిన క్రైస్తవ సోదరులు కావాల్సిన అన్ని విధాల సౌకర్యాలను కలగజేశారు సలాహుద్దీన్ అయ్యూబి. తర్వాత విశ్వాసులమైన మనల్లో సైతం ఈ సంస్కృత భావం ఉండాలి. కేవలం సత్యాన్ని నమ్మడమే కాకుండా ఒక వ్యక్తి వేరే మతాన్ని పాటిస్తున్నాడు, వేరే మతాన్ని అతను అనుసరిస్తున్నాడంటే అతని మతం పట్ల సంస్కృత భావం ధర్మల భావం మనకు కలిగి ఉండాలి. సత్యని ఉపమానంతో నేను నా ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. మరణించడం వారి యొక్క కాలంలో చింత చేతితో పట్టుబడారు సుమానమైన అసార్. సుమానమైన అసార్ని ప్రస్తుతం గానీ తీసుకెళ్లి ఆయన ఒక సమ్మానికి కట్టేయడం గానీ అది న్యాయానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం సొంతం. ఎందుకంటే యుద్ధ చేయని కనుక కళ్యాణికి చాలు ఉండాలి కనుక అయితే ప్రత్యేకించిన మీదగా సహాబాలు సుమానమైన అసార్ ఎలా వ్యవహరించారు? ద్వేషపూరితమైన ప్రవర్తన కలిసి వ్యవహరించారా? అతను బంధువు బంధువులు ఏమన్నా ఇచ్చారా? లేదంటే ఆయనకు కావాల్సిన సౌకర్యాలన్న తక్కువ చేసి వ్యవహరించారంటే చాలా ఉత్తమంగా వ్యవహరించారు. ఒకవైపు న్యాయం, మరోవైపు చరిత్ర స్వభావం, చివరికి ఆ చట్టను విప్పేసి సరే నీ స్వేచ్ఛాధరుడు అని వదిలేస్తే తిరిగి స్నానం చేసుకుని వచ్చి సాక్ష్యం కలిసి ఇస్లాం స్వీకరించాల్సి మామూలు అంటున్నారు. ఇదే కారణంగా యుద్ధ మైదానంలో పరదాలను తీసుకుని ఒకరు జరుపుకున్నప్పుడు అతనికి ఇస్లాం పట్ల మంచి అవగాహన ఏర్పడలేదు, ఇస్లాం పట్ల ఆకర్షితం అవ్వలేదు. అతను ఇక్కడ ఏ కరవాలకి ముందుకుపోయాడు అంటే అదే ముస్లింలలో ఉన్న ఇస్లాంలో ఉన్న సహిష్ణుత భావం. అభిమాన చూడటం ద్వారా ఈ సహిష్ణుత భావం న్యాయం అన్నది ఒకటి అల్లాహ్ ప్రేమకు, అల్లాహ్ దూతల ప్రేమకు, అల్లాహ్ ప్రవక్తల ప్రేమకు మనల్ని అభివృద్ధి చేస్తుంది. అలాగే ఈ సంస్కృత భావం అనేది సోదర భావాన్ని పెంచుతుంది. సంస్కృత భావం అనేది సొంతంగా మన బంధువుల్లో మనల్ని ఇష్టపడే వారిని పెంచుతుంది. సంస్కృత భావం అనేది సమాజంలో శాంతిని సోమనస్యాన్ని పెంచే సాధనంగా మారుతుంది. ఈ సంస్కృత భావం అనేది పరమత స్థానం కలిగి ఉండడం వల్ల, అంటే శ్రేష్ఠుల మాంధ్రంగా వ్యక్తి పరమత స్థానం కలిగి ఉండడం వల్ల ఆ పరమతానికి చెందిన వారిని కూడా
إسلام مكاني في كنيسة بكتسن أو نعم صلى الله عليه وسلم في رندل أفكال نعم من خلص بغانة رندل أفكال نعمت يوم نعيو إبي أنداما هو أكتلتا إيش كرامنا كلاكشنا لغنطا بيكي هوني بيكتوكاري جنم ذرم مارغم لو خمساقال كوني الله سبحانه وتعالى تكتران كرنة يسوغا مننم تكتر يسوغا من أندر كي بازم كي شبزي المساجم تزاقا آمين واسر الله الحمد لله رب العالمين السلام عليكم. Thank you.